అక్షయ పాత్ర అంటే ఏంటి, దాని వెనుక కథ ఏంటో ఇప్పుడు విందాం. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో చాలామంది బ్రాహ్మణులు కూడా వారు వెంట బయలుదేరారు. కానీ అప్పుడు పాండవులకి వీళ్ళందరినీ పోషించే మార్గం తెలియక ఆలోచనలో పడిపోతారు. ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించగా వారికి సూర్యభగవానుడు అక్షయ పాత్రని ఇస్తూ, ఈ పాత్ర మీద మూత పెట్టి ప్రార్థిస్తే ఎంతమందికైనా దీని నుండి కావలసినంత భోజనం లభిస్తుంది, కానీ ఈ అక్షయ పాత్రని కడిగి బోర్లిచ్చేస్తే ఇంకా ఆ రోజుకి మళ్ళీ దాని నుండి భోజనం లభించదు, కనుక దీనితో మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన ఆ అక్షయ పాత్రని ధర్మరాజుకిచ్చి సూర్యభగవానుడు వెళ్ళిపోతారు. ఇది కొన్ని రోజులకి ఇలాగ జరుగుతూ ఉంటే కౌరవులకి వీరు ఇంతమంది బ్రాహ్మణులను ఎలాగ పోషిస్తున్నారా అన్నది అంతు చిక్కకుండా ఉంటుంది. అక్కడ ఒకసారి దుర్వాస మహర్షి వచ్చినప్పుడు దుర్యోధనుడు మాటల సందర్భంలో ఈ విషయాన్ని కూడా చెప్తాడు. ఒకనొక సందర్భంలో ఆ మహర్షి అటుగా వెళ్తూ పాండవుల వద్దకు మర్యాదకి వెళ్తాడు. మహర్షి, నేను నదీ స్నానం చేసి వస్తాము, ఈలోపు మీరు ఆతిథ్యాన్ని అన్నీ సిద్ధం చెయ్యండి అని చెప్పి తన శిష్యులతో నదీ స్నానం చేయడానికి మహర్షి బయలుదేరుతాడు. పాండవులు ద్రౌపదికి మహర్షి వచ్చాడు భోజనం సిద్ధం చేయమని చెప్తారు. కానీ ద్రౌపదీదేవి బాధగా, నేను ఇప్పుడే అక్షయ పాత్రను కడిగి వేశాను కనుక ఇక ఏం చెయ్యాలి అంటూ అంటే, అప్పుడు పాండవులు శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు. భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అక్షయ పాత్రను సరిగా చూడమని ద్రౌపదికి చెప్తాడు. ద్రౌపది వెళ్ళి ఆ పాత్రను తీసుకొచ్చి కృష్ణ భగవానుకి ఇస్తుంది. అప్పుడు ఆ అక్షయ పాత్రలో ఒక అన్నం మెతుకు కృష్ణ భగవానుడికి కనిపిస్తుంది. దాన్ని తీసుకొని తాను తింటాడనమాట, అంటే భుజిస్తాడు. అప్పుడు అక్కడ మహర్షులు వాళ్ళ శిష్యులంతా కూడా నదీ స్నానం చేస్తున్న వాళ్ళకి కడుపు నిండా అప్పుడే భోజనం చేసినంత కడుపు అంతా పూర్తి అయిపోయి ఉంటుంది. వాళ్ళు ఇంకా ఈ ధర్మరాజు దగ్గరికి రావడం కూడా వదిలేసి వాళ్ళు అట్నించేలాగా వెళ్ళిపోతారు. ఇది అక్షయ పాత్ర యొక్క మహిమ.